దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 19:19. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ విసర్జించి కీడు చేయుట మాని మేలు చేయుచు, మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకమునుంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు, యథార్థ హృదయులమై సమ్మతించి ఆయన మాటకు విధేయతను చూపించి మన పూర్ణ ఆత్మతో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించినప్పుడు ఇశ్రాయేలునకు కాపరి అయిన యెహోవా దేవుడు మన ప్రార్థనలను ఆలకించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములను, మంచి ఈవులను మనకు దయచేసి అతి శ్రేష్టమైన గోధుమలతో, భూమి యొక్క మంచి పదార్థములతో ఆయన మనలను తృప్తిపరుస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అతి శ్రేష్టమైన ఈవులను మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.